హాయ్ గైస్, వెల్కమ్ టు అస్లం క్రియేటివ్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి రైతు బంధు పథకం యొక్క అమౌంట్ అనేది మన అకౌంట్లో క్రెడిట్ అయిందా కాలేదా అనేది మన మొబైల్లో ఎలా చూసుకోవాలో నేను ఈ వీడియోలో అనేది క్లియర్గా చెప్తాను. వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, నేను దీంట్లో స్టెప్ బై స్టెప్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. మీ దాంట్లో ఏదో ఒక బ్రౌజర్ అనేది ఓపెన్ చేసుకోండి. నా ఫోన్లో అయితే క్రోమ్ బ్రౌజర్ను ఓపెన్ చేశాను. దీంట్లో మీరు ట్రెజరీ తెలంగాణ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇలా వస్తుంది పేజీ. మీరు ఇక్కడ ఫస్ట్ ఉంది కదా, ఫస్ట్ లింక్ దాని మీద ట్యాప్ చేసేసుకోండి. లేకపోతే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు దాని మీద క్లిక్ చేయగానే డైరెక్ట్ ఈ పేజీలోకి వచ్చేస్తారు. ఇప్పుడు మీరు ఇక్కడ సెలెక్ట్ ఇయర్ అని ఉంది కదా, మీరు ఏ ఇయర్ చూసుకోవాలనుకుంటున్నాను. నేను ప్రజెంట్ అయితే 2019-2020 ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకు టైప్ అడుగుతుంది, ఏం టైప్. ఇక్కడ మనకు పెన్షన్, సాలరీ, రైతు బంధు, ఇక్కడ కళ్యాణ్ లక్ష్మి స్కాలర్షిప్. మనకు కావాల్సింది ఇప్పుడు రైతు బంధు పథకం కాబట్టి ఇక్కడ రైతు బంధు సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ మనకు పీపీబిఎన్ఓ అని ఉంది కదా, ఇది వచ్చేసి ఇక్కడ మనకు ఏంటిదంటే ఇది పాస్బుక్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ పాస్బుక్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసేసుకోండి. ఇక్కడ నేనైతే పాస్బుక్ నెంబర్ ఎంటర్ చేశాను, ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేసుకుంటున్నాను. క్లిక్ చేసుకోగానే ఇక్కడ మీ నేము, మీ బ్యాంక్ అకౌంట్ నేము, అమౌంట్ ఎంత వస్తుంది, మనకు ఎప్పుడు వస్తుందని కూడా దీంట్లో ఉంటుంది. మనకి ఇంకా పేమెంట్ డేట్ ఇంకా రిలీజ్ కాలేదు, శాంక్షన్ అయితే అయిపోయింది. ఇక్కడ చూసుకోవచ్చు నాకు అమౌంట్ అనేది శాంక్షన్ అయిపోయింది. మీకు ఏ బ్యాంక్లో పడుతుంది, మీ ఆధార్ కార్డు, అసలు మీ నేమ్ ఏంటిది అనేది ఇక్కడ చూసుకోవచ్చు. కావాలంటే ఇప్పుడు ఇయర్ ఇంకా మాకు పర్లేదన్నమాట, ఇంతకుముందు మనకు పోయిన సంవత్సరం మనకు వచ్చినాయి కదా, ఒకసారి అవి చూసుకుందాం. సరే, ఆ ఇయర్ చూస్తే ఇక్కడ చూపిస్తుంది చూడండి. మనకు ఇక్కడ పేమెంట్ డేట్ కూడా చూపించడం జరుగుతుంది. ఇక్కడ మనకు 11/9 పడ్డాయి అన్నమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు అకౌంట్ నెంబర్ కూడా దీంట్లో ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక రైతు బంధు పథకం అనే కాదు, పెన్షన్, ఇంకా కళ్యాణ్ లక్ష్మి ఏదైనా మనం చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.